హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బబ్బర్ గ్యార్ అండి వీటినే అలసందాలు కూడా అంటారు చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఊర్లలో సంక్రాంతికి ఇలా బబ్బర్ గ్యారెలు చేస్తారండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్లనే కదా చాలా మందికి రీచ్ అవుతాయి అలాగే నాకు ఫస్ట్ టైం కూడా పెరుగుతుంది కదా అండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కప్ వరకు బబ్బర్ బబ్బర్లు తీసుకున్నానండి బబ్బర పప్పు కూడా దొరుకుతుంది కాకపోతే నాకు ఇక్కడ బబ్బర్ పప్పు దొరకలేదండి ఊర్లలో అయితే బబ్బర్ పప్పు దొరుకుతుంది నేను ఇక్కడ బబ్బెర్లే తీసుకున్నాను ఇందులో ఇసుకే కానీ ఇలాంటి డస్ట్ కానీ ఉన్నా కానీ ఇలా గాలించుకున్నారంటే చక్కగా పోతాయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బబ్బెర్లలో కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా గాలించుకోవాలండి అడుగు బాగానే ఎలాంటి చిన్న చిన్న ఇసుకే ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది చిన్న చిన్న షాప్లో తీసుకుంటే ఇసుక లాంటిది కానీ వస్తుంది లేదంటే మనం ఎక్కడైనా బయట అమ్మచ్చినా కానీ తీసుకుంటే ఇసుకలాగా వస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ చేయండి ఏదైనా ఇసుక లాంటిది ఉంటే రిమూవ్ అయిపోతుంది నేను ఇక్కడ డిమార్ట్లో ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఇందులో ఎలాంటి ఇసుక లేదండి చూడండి వాటర్లో కొద్దిగా కూడా డస్ట్ లేకుండా ఉంది కదా మీకు చూపించడం కోసం ఈ ప్రాసెస్ చూపించానండి ఈ విధంగా గాలించుకున్నాక పప్పుని చక్క ఇలా కలుపుతూ మంచిగా కడుక్కొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాళ్ళు తీసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా నాననివ్వాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టాను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి చక్క నానాయి కదా ఇలా రిమూవ్ చేస్తే కూడా రెండు అక్కలుగా అవుతుంది కదా అండి ఈ విధంగా అయ్యాక చక్కగా కలుపుతూ కడగాలండి ఇందులో ఉన్న ఎక్స్ట్రా పొట్టు కూడా ఊడిపోతుంది అక్కడక్కడ కొన్ని బబ్బర్లా ఉన్నాయండి మీకు బబ్బర్లులా ఉండకుండా పప్పు పప్పులా ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని ఇలా ఓల్చుకుంటే రెండు భాగాలుగా వస్తాయి నేనైతే ఇలాగే వేసుకుంటున్నానండి ఇలా ఒక చిల్లులున్న గిన్నెలకి తీసుకొని కొద్దిగా వాటర్ పోయేవారికి ఆరబెట్టుకోవాలి చూడండి వాటర్ అంతా పోయాయి కదా ఈ విధంగా వాటర్ పోయాక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనే పొట్టు వొల్చిన వెల్లుల్లి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇందులోనే నానబెట్టుకున్న బబ్బలను కొద్ది కొద్దిగా వేసుకొని పచ్చ పచ్చ చేసుకోవాలి మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదండి ఇలా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులో వేసుకోవాలి మిగిలిన పప్పుని కూడా ఇదే విధంగా వేసుకొని ఇందులో కొద్ది పప్పును పక్కకు తీసుకుంటున్నానండి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న అల్లం వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చ బ్లెండ్ చేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసుకొని తీసుకున్నాం కదండి అదే గిన్నెలోకి ఈ పప్పును కూడా తీసుకొని ఇందులోకి మనం పప్పును తీసుకున్నాం కదండి ఇవి వేసుకోవాలి అలాగే ఇందులో చిన్న కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకొని పక్కకు తీసుకోవాలండి ఈ విధంగా పక్కకు తీసుకున్నాక స్టవ్ పై కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా అయ్యే వరకు హీట్ చేసుకోవాలి చూడండి నేను కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను చాలా చక్కగా వేడైంది కదండి ఇప్పుడు చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని గ్యారెల్లా ఉత్తుకొని మధ్యలోకి హోల్డ్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయాలండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇన్ కేస్ ఇలా కష్టంగా అనిపిస్తే ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని వేసుకొని ఇలా గ్యారెల్లా ఒత్తుకొని కూడా చేసుకోవచ్చండి లేదంటే అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల చక్కగా కాలుతాయి అండ్ క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ కూడా పట్టుకోదండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మంచిగా గోల్డ్ కలర్కి వచ్చాక ఆయిల్లో నుండి తీసేసి ఒక చిల్లులున్న గిన్నెలోకి కానీ లేదంటే ప్లేట్లోకి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిల్లున గిన్నెని తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకొని మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒకే గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ ముద్ద గ్యారెలు రెడీ వీటినే బబ్బర్ గ్యారెలు అలసంద గ్యారెలు అంటారండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత చక్కగా కుదిరాయో అని తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్పెడింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్